విగన్ థండై అండి. ఆహా సో దట్ కోకోనట్ మిల్క్ తో మనం ఈ థండై చేస్తాం. రాబోయే సమ్మర్ కాబట్టి ఇది కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటదా? యా కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కూలింగ్ ప్రాపర్టీస్. పెద్దలు పిల్లలందరూ తీసుకోవచ్చు. సమ్మర్ కి బెస్ట్ బెవరేజ్ అంటారా? యా నేను షుగర్ కి బదులు బెల్లం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది హెల్త్ వైస్ కూడా అందరూ తీసుకోవచ్చు. ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా తాగి మన బాడీని కూల్ చేసుకోవచ్చు. yes సరే ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చెప్పండి. మిరియాలు, యాలకులు, నానబెట్టిన సోంపు, నానబెట్టిన గసగసాలు, సోక్డ్ ఆల్మండ్స్, సోక్డ్ క్యాషూస్, సోక్డ్ వాటర్ మెలన్ సీడ్స్, సోక్డ్ పిస్తాషోస్, జాగరి, గులాబీ పూరేకలు, కోకోనట్ మిల్క్ సోక్డ్ విత్ సాఫ్రన్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు మాకైతే, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. వేయండి. ఏమేమి వేస్తున్నారు? యాలకులు ఒకటండి, కొద్దిగా మిరియాలు, నానబెట్టిన సోంపు అండి, నానబెట్టిన గసగసాలు, నానబెట్టిన బాదం పప్పులు, నానబెట్టిన క్యాషూస్, ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అండి, పిస్తాస్, గులాబీ పూరేకలు, కొద్దిగా బెల్లం, కొబ్బరి పాలు కూడా వేసేస్తున్నారు. వేసేస్తున్నారు. గ్రైండ్ అయిపోయిందండి. ఓకే సర్వ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ కొద్ది వడకట్టుకోవాలండి. నేను ఇప్పుడు ఇలా సర్వ్ చేస్తున్నాను. ఓకే గులాబీ రేకలతో డెకరేట్ చేసి థండై రెడీ అండి. టేస్ట్ చేయండి. తప్పకుండా. సో థండై అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదొక్క డ్రింకే కాదండి, మన క్రమదేవి గారు ఇంకో డ్రింక్ కూడా చేసి చూపించబోతున్నారు. రెండు కలిపి నేను ఒకేసారి టేస్ట్ చేస్తాను. అలా రెండు డ్రింక్స్ ఒకేసారి చేతిలో, రెండు టేస్టింగ్ బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు థండై తర్వాత నెక్స్ట్ బెవరేజ్ ఏంటి? ఇది కోకోనట్ ఛాస్ అండి. ఇది కూడా కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. అది స్వీట్, ఇది హాట్ అన్నమాట. సో కొద్దిగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. చెప్పండి ఏమేమి ఇంగ్రీడియంట్స్. కోకోనట్ మిల్క్ అండి, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం, కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది. చక్కగా స్వీట్ ని ఇష్టపడే వాళ్ళకు స్వీట్, హాట్ టైప్స్ ఇష్టపడే వాళ్ళకు హాట్ రెండు చేసి చూపిస్తున్నారు. మీకు ఏది నచ్చితే చేసుకోండి. అండ్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకరికి స్వీట్ ఇష్టం, ఒకరికి హాట్ ఇష్టం. ఐషన్ నాకు తెలుసు. సో అప్పుడు రెండు చేసేసుకోండి ఇంట్లో చక్కగా. సేమ్ ఏం వేస్తున్నారు మిక్సీలో ఇప్పుడు? ఇది అల్లం వేసానండి, కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా పచ్చిమిరపకాయ, కొద్దిగా హాట్ పింజ్ కోసం, స్పైస్ కోసం, స్పైస్ కోసం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి ఇది గ్రైండ్ చేసుకుందండి. వెరీ గుడ్ ఫర్ డైజెషన్. యా ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఛాస్ తో పాటు. వాటర్ యాడ్ చేద్దాం. సో వాడంతో పాటు కొబ్బరి పాలు కూడా యాడ్ చేశారు. అండ్ అలాగే వాటర్ కూడా. సో మీరు రెగ్యులర్ మిల్క్ తీసుకోరండి, జనరల్ గా కావ్ మిల్క్ అని, కోకోనట్ వాటర్, కోకోనట్ మిల్క్. యాక్చువల్లీ కావ్ మిల్క్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, కానీ మనకి ఇప్పుడు ప్యూర్ మిల్క్ అన్నది దొరకట్లేదండి. వాటికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు చాలా వింటున్నాం. సో నేను కోకోనట్ మిల్క్ ప్రిఫర్ చేస్తాను.
సో ఇంజెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే కూడా జనరల్ గా మిల్క్ అనేది అనిమల్స్ కోసం డిజైన్ చేసిందండి. సో అనిమల్స్ నుంచి వచ్చిన మిల్క్ అనిమల్స్ డైజెషన్ కి ఓకే, బట్ అనిమల్స్ మిల్క్ ని మనం కన్స్యూమ్ చేస్తే అంటే ఇట్స్ నాట్ డిజైన్ ఫర్ హ్యూమన్ బాడీస్ అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో ఆ రకంగా కొంతమంది మిల్క్ కన్స్యూమ్ చేయరు, బట్ డెఫినెట్ గా మిల్క్ లో ప్రోటీన్ ఉంటుంది అంటారు. బట్ మనం మిల్క్ సబ్స్టిట్యూట్ గా వి కెన్ టేక్ ఆల్మండ్ మిల్క్, అట్ ది సేమ్ టైం వి కెన్ టేక్ కోకోనట్ మిల్క్, ఇవన్నీ కూడా వాడచ్చు. వీటి నుంచి మనకు రావాల్సిన ప్రోటీన్స్ అన్ని వస్తాయి. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అల్టిమేట్ గా ఏం చేయాలనేది మీ డెసిషన్, బట్ నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. సో ఇటువంటి సబ్స్టిట్యూట్స్ యూస్ చేస్తే మనం ఇంకా ఏం భయం తీసుకోవచ్చు, గిల్ట్ ఫ్రీగా మనం ఎగ్జాక్ట్లీ. కోకోనట్ చాస్ రెడీ అండి. వెరీ నైస్. సో ఇప్పుడు చూడండి, చక్కగా రెండు డ్రింక్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటేమో థండాయ్ చల్ల చల్లగా, ఇంకొకటి కోకోనట్ చాస్, ఇది కూడా చల్లగా చాలా కూల్ గా ఉంది. ఐ థింక్ ఇవి రెండు తాగిన తర్వాత బాడీ కూడా చక్కగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఏమో మంచి స్వీట్, ఇదేమో చక్కగా స్పైస్. వీగన్ థండాయ్ కోకోనట్ చాస్. తయారు విధానానికి కావలసిన పదార్థాలు: బాదం, పిస్తా, జీడిపప్పు, గసగసాలు, బెల్లం, మిరియాలు, ఇలాచీ, కుంకుమ పువ్వు, కొబ్బరి పాలు, సోం, పుచ్చకాయ గింజలు, గులాబీ పువ్వు రేకులు. వీగన్ థండాయ్ అండ్ కోకోనట్ చాస్ తయారీ విధానం: ముందుగా మిక్సీలో బాదం, గసగసాలు, జీడిపప్పు, మిరియాలు, గులాబీ రేకులు, బెల్లం, పిస్తా, సోం వేసి మిక్సీ పట్టించాలి. తర్వాత మిక్సీ పట్టించిన మిశ్రమంలో కొబ్బరి పాలు వేసుకుని మళ్లీ మిక్సీ పట్టించాలి. తర్వాత దాన్ని ఒక గ్లాస్ లో తీసుకుని పైన గులాబీ ఆకులు అమర్చాలి. అంతే, వీగన్ థండాయ్ రెడీ. కోకోనట్ చాస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి పాలు, జీలకర్ర. కోకోనట్ చాస్ తయారు విధానం: ముందుగా మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొబ్బరి పాలు కొన్ని నిలువేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. అంతే, కోకోనట్ చాస్ రెడీ.